ఏకంస విప్ర బహుధా మతం. నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యానపూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాధారి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ దేవతలను ఉద్ధరించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి వామనుడిగా అవతరించాడు. అతిథి గర్భశోకాన్ని ఆ శ్రీమన్నారాయణమూర్తి ఎలా తీర్చబోతున్నాడో, ఆ తల్లి కోసం వామనావతారమెత్తిన ఆ దేవాదిదేవుడు స్వకార్యం పక్కన పెట్టి బుడిబుడి నడకలతో మాతృకార్యార్థం బయలుదేరాడు. వామనావతారంలో జరిగే తర్వాత కథ ఏమిటో. నీకేమి కావాలి? ధన ధాన్య రత్న వస్తు వాహనాలా? ఈ ధరామండలమంతా కోరిన సంతోషంగా నీ పాదాల ముందు సమర్పించగలను. వామనుడిగా వచ్చాడు ఈ శ్రీమన్నారాయణుడు. బాలుడిగా తనను మూడు అడుగుల నేల అడుగుతున్నాడు. నాకు మూడు అడుగుల మేర స్థలం ఇస్తే చాలు. మూడు అడుగుల నేల చాలునా? ఈ బలి చక్రవర్తితోనే పరిహాసాలు ఆడుతున్నావా? 10 జన్మలకు సరిపడా సంపదనిచ్చే చక్రవర్తిని ఇంత పరిధీనమైన దానం కోరతావా? ఈ వామనుడు మూడు అడుగుల నేల అడగడం వెనక ఉండే అర్థం, పరమార్థం ఏమిటో. నువ్వు నీ పెద్ద చేతితో గుమ్మడి పండు దానమిస్తావు గాని ఈ చిన్న చేయి నిమ్మ పండును మాత్రమే పట్టుకోగలదు. వామను కోరిన కోరిక మేరకు మూడు అడుగుల నేలను బలి ఇవ్వడానికి అంగీకరించాడు. కాని పక్కనే ఉన్న శుకరాచార్యుడు అంగీకరించలేదు, అడ్డుపడ్డాడు. ఇది మాయా, విష్ణు మాయా. ఆ బాలుడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు మహావిష్ణువు ఈ రూపంలో వచ్చాడు. నీవిచ్చే దానం ద్వారా మూడడుగుల నేల కాదు, ముల్లోకాలను, నీ సంపదను హరిస్తాడు. ఇప్పుడు బలిచక్రవర్తి గురువు మాట తిరస్కరించి పాతకానికి ఒడిగడతాడా? దానమివ్వడానికి సంపదలుండవచ్చు గాని అందుకునే మహాపాత్రభూతులు శ్రీ మహావిష్ణు వంటి వారు ఎవరికి లభిస్తారు? త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్య. వైదిక వాంగ్మయం చాలా చిత్రమైనది. శ్రీమన్నారాయణ స్మరణ ఎన్ని విధాలుగా చేస్తుందో ఆ వేదవాంగ్మయం. మూడు అడుగుల నేలతో విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ వామనావతార వృత్తాంతాల అంశాలను, విశేషాంశాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వామనుడు, వామనావతారం. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన, ఇది 5వ అవతారం. సృష్టి ఎంతో విచిత్రమైనదండి. ఎంత విచిత్రమైందో మనం సృష్టి ప్రారంభం నుంచి, భక్తి చైతన్యం ప్రారంభం నుంచి ఎన్నో కథనాలను చెప్పుకుంటూనే వస్తున్నాం. ప్రతి ప్రాణి
ఒక విచిత్రమైన అంశంతో కూడుకునే ఉంటుంది. ఇది వామనావతారం. పుట్టినప్పుడు మనమంతా కూడా వామనంగానే ఉంటాం. మననేమిటి, ప్రతి ప్రాణి కూడా చిన్నగానే ఉంటుంది. అంటే ఒకే ఒక కణంతో ఆరంభమవుతుంది, ఒక్క సెల్, ఒక కణం, అలా జీవితం ప్రారంభమవుతుంది. చెట్టైనా చేమైనా అంతే. దీన్నే డార్విన్ మహాశయుడు నేచురల్ సెలక్షన్ అని వర్ణిస్తాడు. మనకు ఊడలు దిగి ఎంతో విస్తీర్ణాన్ని ఆక్రమించుకున్నటువంటి అతి విశాలమైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు కనిపిస్తూ ఉంటాయిగా. అంత పెద్ద వృక్షం కూడా అంత చిన్నగా ఉంటుంది. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోపాతి. ఎంత పెద్ద వృక్షమైనా కూడా దాని విత్తనం అణువే అంతే ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. మరి ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద వృక్షం ఎలా ఉందో, ఇది ఒక ఉపనిషత్తు కథ. అంత పెద్ద మర్రి చెట్టు ఆవగింజ అంత చిన్న వృక్షం ఆ విత్తనంలో ఎలా ఒదిగి ఉంటుందో అని చెబుతారే. అలాగ అనేక లక్షల ఆకులు, కొమ్మలు, రెమ్మలు, ఇదంతా కూడా ఆ చిన్న ఆవగింజ అంత చిన్న విత్తనంలో ఉంది. ఎంత విచిత్రమండి. సముద్రము అంతే, బిందువు బిందువు సింధు అయినట్లు విశ్వంలో సంభవించిన ఒక పెద్ద ప్రేలుడు బిగ్ బ్యాంగ్ థియరీ అని ఆధునికులు చెప్తారు. అలా చిన్న చిన్న అణువులతో నిండిపోయి విశ్వమంతా కూడా ఆ అణువులే అలా గట్టిపడి గట్టిపడి చివరికి ఈ అనంత విశ్వంలో ఒక భూమి, ఒక భూగోళము, ఒక ప్రపంచము ఇలా ఏర్పడింది అంటూ అటు వేదము చెబుతుంది, ఇటు సైన్సు నమ్ముతుంది. ఇదిగో అలాంటి అనంతమైన విశ్వానికి ప్రతీకాత్మకంగా ప్రతిరూపంగా ఇప్పుడు అతిథి కశ్యపులకు మన శ్రీమన్నారాయణ మూర్తి వామన రూపాన్ని ధరించి జన్మించాడు. ఈ వామనావతారం ఏమిటో, ఆ విశేషాలు ఏమిటో, ఈ కథా కథనాదులు ఏమిటో చూద్దాం. ఆది శ్రీ సతి కొప్పుపై తనుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం జందుకరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజము సతతమే కాయంబు నా పాయమే. భగవంతుని చేయి కిందై నా చేయి మీదై దానమిచ్చే భాగ్యం కలిగితే కాదనమంటారా దేవి వింజావళి? మూర్ఖుడా, గురు శాసనాన్ని ఉల్లంఘిస్తున్నావు. శ్రీ సంపదలు నీకు దూరమవుగాక. సిరి సంపదలు దూరమైతే వాటికన్నా గొప్పది ముక్తి దగ్గరవుతోంది. గురువు శుక్రాచార్యుడు అంతటితో ఊరుకోలేదు. రాజు మేలు కోరి సూక్ష్మరూపం ధరించి దానజలం పడకుండా కమండలంలో ప్రవేశించాడు. మహా గట్టివాడు అనే సామెత ఉందండి. ఉండడం ఏమిటి, అది అక్షరాల నిజం కూడా. ఎక్కడో మాసిడోనియాలో పుట్టి ప్రపంచాన్ని జయించి, జయించాలి అనే ఆకాంక్షతో ప్రపంచమంతా కూడా చుట్టుముట్టి తిరిగి
ప్రతి దేశాన్ని జయించాలి అనే తాపత్రయంతో ఆక్రమణ చేసి విశ్వ విజేత అని తనకు తాను ప్రకటించుకున్నటువంటి ఆ అలెగ్జాండర్ పుట్టివాడు నిజం కూడా. అలాగే ఎంత పుట్టివాడైతేనేం పరాక్రమవంతుడు, సాహసికుడు, గుండె ధైర్యం కలవాడు. ఎంతటి వాడినైనా కూడా జయం వైపు అడుగులు వేయించేది ఆ మనసులో ఉండేటటువంటి ధైర్యం, గుండె ధైర్యం అదే కదండి. అది 6 అడుగులు ఎత్తుండి గుండె ధైర్యం లేకపోతే ఏమిటి లాభం? ఏ ప్రయోజనం లేదు. చూడ్డానికి ఏనుగు చాలా పెద్దదే, కానీ ఏ లాభం? మామిడి వాడి చేతిలో ఉండేటటువంటి అంగుళం, అంగుళన్నర లేదా అడుగు, అడుగున్నర ప్రమాణంలో ఉండేటటువంటి అంకుశానికి అది అదిరిపోతుంది. అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు కూడా దాని కలలో సింహం కనిపిస్తే బెదిరిపోతుంది. వామనుడు మరి ఈ విపరీత పరిణామం బలిచక్రవర్తిని ఏ విధంగా ఆలోచింపజేస్తున్నది? తన భార్య వింధ్యావళి నీళ్లు పోస్తూ ఉండగా బలిచక్రవర్తి వామనుడి కాళ్ళు కడిగి చక్కగా 3 అడుగుల నీళ్ళ తుభ్యం దాస్యామి తుభ్యమహం అమృతదే అంటూ చెప్పాడే. దానం ఇస్తే తీసుకున్న వాడికి కీర్తి కలగాలి, ఇచ్చిన వాడికి కీర్తి మిగలాలి అనే ఆలోచనతో బలిచక్రవర్తి దానం ఇస్తే 2 అడుగుల నేలతో ప్రపంచమంతా ఆక్రమించిన ఆ వామనుడు ఇంతింతై బటుడింతయ్యి మరుగుతానంతై నభోవీధి పైనంతై అలా పెరిగిపోతాడా? ఏం జరుగుతోంది? మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై భూని పైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబుపమింపపాత్రమగుఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడు దానమిస్తానన్న 3 అడుగులలో ఒకటి భూమండలాన్ని, రెండవది సమస్త విశ్వాన్ని ఆక్రమించగా 3వ అడుగుకు ఇక చోటే మిగలలేదు. ఆ చోటు చూపించు. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్విదతే పదం సమూఢమస్య పాగం శ్రేహ విష్ణవే నమః. 3 అడుగులు వియన్ మండలమంతా వ్యాపించిన విశ్వస్వరూపము, విశ్వరూపము వామనుడే. అంతగా ఉండేవాడే ఇంతగా మారిపోయాడా? ఈ కథలన్నింటినీ కూడా మనం గమనిస్తున్నాం కదా. ఇది కూడా ఒక తంత్రమా అనుకుంటే మనకు తెలిసిన, మనకు సంబంధించిన పరమస్సు చిన్నయ్య సూర్య గారి పంచతంత్రంలో బోలెడన్ని ఉపకథలు ఉంటాయండి. ఒక చిన్న కథని జ్ఞాపకం చేసుకుందాం. ఒక వర్తకుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. ఎడారి దాటాలి అంటే గుర్రాలు, ఒంటెలు కావాలి. అక్కడ గుర్రాలు పనిచేయవు,
గాడిదలు పనికిరావు, ఒంటెలే పనిచేస్తాయి. కాబట్టి ఆ ఒంటె ఒకటే గతి. ఆ వర్తకుడు కూడా ఒక ఒంటెతో తన సామాన్లతో ఎడారి దాడే ప్రయత్నం చేస్తున్నాడు. చీకటి పడింది. ఒకనొక ఒయాసిస్ దగ్గర నీటి చలమ దగ్గర గుడారం వేసుకుని విశ్రాంతి తీసుకుని ప్రారంభించాడు ఆ వ్యాపారి. అంతలో చిన్నగా ఇసుక తుఫాను మొదలైంది. ఒంటే వర్తకుడు ఆ తుఫానుకు కొద్దిగా కలతపడ్డారు. వర్తకుడి కళ్ళల్లో దుమ్ము పడుతోంది. తల ఒకటి ఆ వర్తకుడు లోపల ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగానే ఉన్నాడు. ఒంటె బయట ఉంది. ఇసుక తుఫాను పెరగడంతో ఆ ఒంటె తన తలను గుడారంలోకి దూర్చింది. పిచ్చి వర్తకుడు పాపం, అయ్యో ఆ ఒంటె గుడారంలోకి తల దూర్చింది కదా అని చేత్తో అలా నిమిరాడు, ఊరుకున్నాడు. దాంతో ఆ ఒంటె ఆ తలని కొంచెం ముందు జరిపింది. అలా అలా మెల్లిగా మెల్లిగా ఒంటె మొత్తం శరీరం గుడారంలోకి దోచేసింది. వర్తకుడు గుడారం బయటికి జరిగిపోయాడు. వర్తమాన కథలో బలిచక్రవర్తి, అబ్బాయి నీకేం కావాలి, ఒడుగాయ పరివాడివ్వబడవు, సంవాస స్థలం పడది, అలాగే ఒడుగో జన్నిదవో కమండలవో ఇలాంటివి కావాలి కదా నీకు అని అడిగినా కూడా వాడు మూడు అడుగుల నేల అడిగాడు, అలాగే ఇచ్చాడు. ఆడితప్పని వాడు, పైగా పక్కనే ఉన్న శుక్రాచార్యుడు వద్దు వద్దు అంటున్నా కూడా ఇచ్చాడే, ఆడితప్పని వాడే. అలాంటప్పుడు ఇప్పుడు దానం చేయడంలో ఎమక కూడా లేనటువంటి వాడు అని మన బలి గురించి చెప్పుకుంటూ ఉంటాం. దానం చేస్తే ఇలా మిగిలిపోవాలి. ఇంద్రుడు స్వర్గానికి ఇంద్రుడు అవుతే బలి చక్రవర్తి పాతాళానికి చక్రవర్తి అయ్యాడు, ఇంద్రుడు అయ్యాడు. ఇదండి విశేషం. అంటే శ్రీవారి అనుగ్రహం కలిగితే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పడానికి ఈ బలి చక్రవర్తి ఉదంతమే గొప్ప తార్కాణం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ పాటిదానికి అంత గొప్పలు పోయావే, మూడడుగుల నేల నీ పరువుకి తక్కువన్నావే, నీ దగ్గర దానం పుచ్చుకున్నవాడు 10 జన్మల దాకా ఎక్కడా చేయిచాచడన్నావే, నీ దానము నా కాలికే చాలలేదు, ఇంకా చేతులకేమిస్తావు. ఐశ్వర్యవతం నా కన్ను గప్పింది, మహాదాత నన్న అహు ఆవేశించింది. సర్వం నీదే, నీ ప్రసాదమేనన్న సత్యాన్ని కానుకోలేకపోయాను. నీవిచ్చినది నీకే దానంగా ఇవ్వబోయాను. ఇచ్చిన మాట నేను చేస్తావు. మూడో అడుగుకు చోట సమస్త విశ్వాన్ని నువ్వు ఆక్రమించిన ఇంకా ఈ అహం వల్ల నాది అని చెప్పుకునేది నా శిరస్సు ఉంది. ఈ పాదం మోపి నన్ను పూర్తిగా అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు. నీ సత్య వాక్పాలనను మెచ్చాను, కానీ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు కదా. బలి చక్రవర్తి గురించి ఎన్నో అంశాలు మనం చెప్పుకోవచ్చు. ఒక చిన్న కథ జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి వైకుంఠంలో బలి చక్రవర్తి దానం గురించి చర్చ జరిగింది. అక్కడే ఉన్న ఇంద్రుడు బలి చక్రవర్తి దాన గుణాన్ని పరీక్షించాలి అనుకున్నాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు ఆ ఇంద్రుడు ఇద్దరు కూడా బ్రాహ్మణ రూపాలతో బలి చక్రవర్తి వద్దకు వచ్చారు. ఆ సమయంలో బలి చక్రవర్తి బంగారు పాత్రలో నూనె అలదుకుంటూ శరీరమంతా కూడా మర్దనం చేస్తూ స్నానం చేసే సమయంలో ఉన్నారు. ఇంద్రనారాయణులు సరాసరి బలి చక్రవర్తి దగ్గరికే వచ్చారు. భిక్షాం దేహి అని యాచించారు. వెంటనే బలి శంసయించకుండా అనుమానం లేకుండా ఎడమ చేతిలో ఉన్న ఆ బంగారు పాత్రను అలాగే ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇంద్రుడు ఆ పాత్ర తీసుకోకుండా క్షణం ఆగి, ఓ చక్రవర్తి, ఎవరైనా ఏదైనా దానం అడిగితే ఇచ్చే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఇచ్చే వ్యక్తి కుడి చేతితో దానం చేస్తాడు. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎడమ చేతిలో ఉన్న ఆ బంగారు పాత్రను అలాగే ఎడమ చేతితో దానం చేస్తున్నారు, ఇస్తున్నారు. ఇదేం విడ్డూరం అండి, ఇదేం విపరీతం అండి అని
ఆ బ్రాహ్మణ వేషంలో ఉండే ఇంద్రుడు అడిగాడు, బలిచక్రవర్తి చిరునవ్వు నవ్వి, ఓ ఈ బ్రాహ్మణోత్తమ, మనస్సు చంచలమైనది, ఈ చేతి నుంచి ఈ చేతిలోనికి మార్చుకునే లోపలే మనస్సు మారచ్చు, ఇవ్వాలి అన్న బుద్ధి పోవచ్చు, తర్వాత ఇద్దాంలే అనే ఊహ రావచ్చు, అది నాకు ఇష్టం లేదు, అందుకే మీరు అడిగారు నేను చేశాను, ఇక్కడ కుడియడం అన్న ప్రసక్తి కూడా లేదు. ఆ భావన వినడంతో బలిచక్రవర్తి మనస్సులో ఏముందో శ్రీమన్నారాయణుడికి ఇంద్రునికి ప్రత్యక్షంగా అర్థమైంది. స్వామికి తెలుసు, శ్రీమన్నారాయణమూర్తి సర్వము తెలిసినవాడు, ఇది కేవలం ఇంద్రునికి జ్ఞానోపదేశం చేసే నిమిత్తమే ఇలాంటి దృష్టాంతాలను పురాణ ప్రపంచం ఇలా వర్ణిస్తుంది. అంతటి దాత కాబట్టే పుట్టింది రాక్షస వంశమైన చిరంజీవిత్వాన్ని అమరత్వాన్ని అన్నిటికంటే కూడా మంచి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. స్వామినే తన భవనానికి కాపలాగా నిలబెట్టుకోగల శక్తి కలవాడయ్యాడు, పాతాళానికి చక్రవర్తి అయ్యాడు. ఇక్కడ మన వర్తమాన కథలో మళ్ళీ మనం మన కథలోకి వచ్చేద్దాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎల్లకాలం అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ సంతోషంగా ఉండు నాయన. ఒక తల్లి వాత్సల్యబలం బిడ్డలు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తే, మరొక మాత ఏనాడో చనిపోయిన కుమారుడికి ప్రాణం పోసి పునర్జన్మనే సాధించి పెట్టింది. ఇంతకు ముందు చెప్పింది దేవదానవుల గాథ, ప్రాణదానమంటున్నా, ఇది మానవుల కథ. అవును తల్లి, మాటల్లో దీవిస్తూ మనసులో వందనం చేస్తూ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి గురువులుగా నటించిన మహాజ్ఞాని సాందీపని మహర్షి, ఆయన భార్య విదుషీమణి అన్నపూర్ణమ్మల కథ. చిరంజీవి అని పెద్దలు పేరుంచిన పదేళ్లకే యమపాశం పాలైన పసివాడికి తల్లి ప్రేమ గడించి పెట్టిన పునర్జన్మ కథ. భగవానుడు బాలకృష్ణుడిగా మానవధర్మాన్ని అనుసరించి తాను కూడా ఓం నమ శివాయ నుండి క్రమంగా సకల విద్యలు గురుముఖతః నేర్చుకున్నాడు. విద్యాభ్యాసానంతరం గురువు సాందీపని మహర్షికి గురుదక్షిణ ఇవ్వడానికి నిశ్చయించాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనకు భారతీయ సంప్రదాయం గురువును అక్కడ సూచిస్తుంది. మనకు అమ్మ జన్మనిస్తుంది, తండ్రి సంస్కారాన్ని అనుగ్రహిస్తాడు, గురువు జ్ఞానాన్ని ముఖ్యంగా జీవితంలో ఎలా బతకాలి ఉపదేశం చేస్తాడు. సృష్టికి ఆది గురువు శ్రీ దక్షిణామూర్తిని మనం గమనిస్తే, రెండవ గురువు అత్రి అనసూయ మహర్షులకు త్రిమూర్తి స్వరూపంగా పుట్టిన దత్తాత్రేయుడు. ఇది దత్త సంప్రదాయంలో ఉండేవారు భావన చేసే విధానం. గురువు విశ్వమంతా వ్యాపించిన గురుత్వ భావన పెద్దది అనేటటువంటి భావన. దత్త మార్గంలో ఉండేటటువంటి వారికి ఆది గురువు దక్షిణామూర్తి, ఆ పిమ్మట పరమ గురువు పరాత్పర గురువు, ఇక్కడ దత్తాత్రేయులు, ఆ వెనుక కృష్ణ పరమాత్ముడు. ఆయననే మనం కృష్ణం వందే జగద్గురుం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనల్ని ధరింపు చేయడానికై ఎంతమందో గురువులు అలా జన్మించారు, మనకు బోధ చేశారు, అవతరించారు, అనుగ్రహించారు, ఎన్నింటికో మనకు మార్గనిర్దేశం చేస్తూ వస్తున్నారు.
భగవంతుని చూడాలి అన్నా చేరాలి అన్నా గురువే మూలాధారం. అటువంటి గురువును మనం గమనిస్తే వర్తమాన కథలో బలరామకృష్ణులు సాందీపుల వారి వద్దకు చేరారు. బలరామకృష్ణులకు సాందీపుల వారు గురువు. మరి ఈ వింత కథ ఏమిటో తెలుసుకోవాలి అంటే వచ్చే సంచిక వరకు వేచి ఉందాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి. ఓం నమో వెంకటేశాయ. ఈ గురు శిష్యుల కథ ద్వారా వ్యాస భగవానుడు మనకు ఏం చెప్పబోతున్నాడో సాందీపనకి ఈ బలరామకృష్ణుడు ఏ విధంగా చెల్లించబోతున్నారో బలరామకృష్ణ కోరిక ఏమిటి, సాందీపని కోరిక ఏమిటి,